గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పీసీఓఎస్తో బాధపడుతున్నారా? పీసీఓడి ఫెర్టిలిటీని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? ఈ ప్రాబ్లమ్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి? పీసీఓడికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకు తెలియచేయడానికి ఫెలిసిటీ ఫెర్టిలిటీ సెంటర్ నుంచి ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ అఖిల గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, పీసీఓడి అండ్ పీసీఓఎస్ అంటే ఏంటి? ఈ రెండు ఒకటేనా లేదంటే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? పీసీఓడి పీసీఓఎస్ వేరు వేరు. పీసీఓఎస్ అంటే అదొక సిండ్రోమ్. పీసీఓడి అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఓన్లీ ఓవరీస్లో ఎవరికైతే స్కానింగ్ చేస్తామో, పీరియడ్ ఇర్రెగ్యులారిటీ కానివ్వండి, పీసీఓడి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వీటితో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ స్కాన్ చేస్తాం. వాళ్ళలో ఈ ఓవరీ సైజ్ కానివ్వండి, లేకపోతే అందులో ఉండే ఎగ్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళని పాలిసిస్టిక్ ఓవరీగా గుర్తించబడుతుంది. సో ఓవరీకి మాత్రమే ఉండే దాన్ని పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటారు. అదే ఒక అంటే అన్ని ఆర్గాన్స్ని ఇంపాక్ట్ చేస్తే దాన్ని సిండ్రోమ్ అంటాం. అంటే సాధారణంగా ఈ పీసీఓడి వాళ్ళల్లో, పీసీఓఎస్ వాళ్ళల్లో ఏంటి అంటే, మేల్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. దాని ప్రభావం ఒంట్లో ఉన్న అన్ని అవయవాల మీద ఉంటుంది. ఇప్పుడు ఒబేసిటీ కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్, హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ ఫ్యూచర్లో క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కలిపి ఉన్న వాళ్ళని పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటారు. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటాం. ఓన్లీ ఓవరీకి మాత్రమే ఉండిన దాన్ని పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటారు. ఎస్ డాక్టర్, అయితే ఈ పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఇన్ఫర్టిలిటీ మీద, ఫెర్టిలిటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? సాధారణంగా ఇప్పుడు పిల్లల కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఏంటి, వాళ్ళ సైకిల్స్ ఫస్ట్ రెగ్యులర్గా ఉండాలి. అంటే ఓవ్యులేషన్ అనేది కరెక్ట్గా జరగాలి. సో పాలిసిస్టిక్ ఓవరీ ఇది ఎవరికైతే ఉంటుందో వాళ్ళల్లో ఎగ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. సో న్యాచురల్గా వాళ్ళు ఇంట్లో ట్రాకింగ్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, వీళ్ళల్లో లైక్ ఎగ్ ఏదైతే క్వాలిటీ, అంటే ఎగ్ క్వాలిటీ కూడా ఎలా ఉంటుందో తెలీదు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు అది సరైన ఎగ్ క్వాలిటీ మెయింటైన్ చేయదన్నమాట. సో దీనివల్ల ప్రెగ్నెన్సీ అనేది డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందుకే ఈ పాలిసిస్టిక్ ఓవరీ ఎవరికైతే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయో వాళ్ళని నేచురల్ అంటే క్లినిక్కి రమ్మంటాం. ఎందుకంటే మేము ట్రాకింగ్ చేసి ఓవ్యులేషన్ అనేది ఎప్పుడు అవుతుందో చెప్పి దాన్ని బట్టి వాళ్ళకి నేచురల్గా ట్రై చేసుకోవడానికి డేట్స్ అలా చెప్తూ ఉంటాం అన్నమాట. సో యా, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడం వల్ల కొంచెం నేచురల్గా ట్రై చేసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఎస్ డాక్టర్, ఈ పీసీఓ డయాగ్నోస్ అయిపోయిన తర్వాత డాక్టర్ని అసలు ఎప్పుడు కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది? ప్రతి ఒక్కరు పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే దీన్ని రకరకాలుగా విభజించబడుతుంది. ఫస్ట్ థింగ్, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ ఉంది అనేది ఎప్పుడు అంటే అడాలసెంట్ గర్ల్స్, అంటే ఒక 11 ఇయర్స్ ఫస్ట్ టైం పెద్ద మనిషి అయ్యారు వాళ్ళు, అప్పటి నుంచి 16 ఇయర్స్ వాళ్ళల్లో ఒకలాగా ఉంటుంది ఈ పాలిసిస్టిక్ ఓవరీది ప్రభావం. అదేవిధంగా 16 ఇయర్స్ to 22 ఇయర్స్, అంటే పెళ్ళయింది కాకపోతే ఇంకా పిల్లలు ప్లాన్ చేసుకోవట్లేదు, వాళ్ళల్లో ఒకలాగా ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత పిల్లల కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఒకలాగా ఉంటుంది అన్నమాట. సో డాక్టర్ని ఎప్పుడు కలవాలి అంటే, ఎవరికైతే సైకిల్స్, ఇప్పుడు ఆ ఎర్లీ ఏజ్ ఉంది చూడండి, ఏదైతే 11 to 16 ఇయర్స్, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే వాళ్ళు కలవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా టీనేజ్ ఏజ్, ఏదైతే 16 to 22 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో సైకిల్స్ ఇర్రెగ్యులర్, అంటే 1 in 3 months వాళ్ళకి సైకిల్స్ వస్తున్నాయి, ప్రతి మంత్ రావట్లేదు, 2 మంత్స్కి అలా బ్లీడ్ అవుతున్నారు, అప్పుడు వాళ్ళు డాక్టర్ని ఆశ్రయించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మరీ సైకిల్స్ డిలే అయినా దానివల్ల పోస్ట్ వేరే ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. సో దానికోసం దే హ్యావ్ టు కన్సల్ట్ ద డాక్టర్. అదేవిధంగా ఎవరికైతే ఇప్పుడు మ్యారేజ్ అయింది, వాళ్ళు పిల్లల కోసం ట్రై చేయాలనుకుంటున్నారు అండ్ సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అంటేనే వాళ్ళు డాక్టర్ని సంప్రదించాలి. వాళ్ళ సైకిల్స్ రెగ్యులర్గా ఉన్నాయి, వాళ్ళకి తెలుసు ఆల్రెడీ వాళ్ళకి పీసీఓఎస్ ఉంది అనుకున్న వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అనుకుంటేనే దే హ్యావ్ టు మీట్ ద డాక్టర్. ఎస్ డాక్టర్, అయితే పీసీఓఎస్ రిస్క్ వచ్చేసి అన్ని ఏజ్ గ్రూప్స్కి సేమ్ ఉంటుందా? అదే ఇంతకుముందు చెప్పినట్టు ఈ పీసీఓఎస్ అనేది 4 భాగాలుగా విభజించవచ్చు. ఇప్పుడు 11 to 16 ఇయర్స్ వాళ్ళలో ఏంటంటే అప్పుడే వాళ్ళు ఓవ్యులేట్ అవ్వడం మొదలు పెడతారు. సో ఓ బ్రెయిన్ నుంచి హార్మోన్స్ పంపింగ్ అవన్నీ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతాయి. సో ఇనిషియల్ ఫేజెస్లో ఏంటి అంటే సైకిల్స్ చాలా ఇర్రెగ్యులర్గా ఉంటాయి వాళ్ళకి. కొంతమంది ఒక 3 మంత్స్ వరకు కూడా బ్లీడ్ అవ్వరు. ఫస్ట్ టైం ఓన్లీ ఒకసారే వస్తుంది బ్లీడింగ్, తర్వాత అసలు సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. అలాంటి వాళ్ళు అసలు డాక్టర్ అంటే ఏం భయ
భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు వెయిట్ చేయొచ్చు, అంటే అంటిల్ షీ టర్న్ 16 వాళ్ళకి టైం ఉంది. అన్నెసెసరీగా ఈ ఓసీ హార్మోనల్ పిల్స్ తీసుకొని వాళ్ళ గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అనమాట అలాంటి ట్యాబ్లెట్స్ తీసుకుంటే. బట్ అదే ఏజ్ గ్రూప్లో, ఆ 11 to 16 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి పీరియడ్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా వస్తుంది అంటే మటుకు దెన్ దే హ్యావ్ టు మీట్ ద డాక్టర్, ఎందుకంటే దానివల్ల హిమోగ్లోబిన్ తక్కువ అవ్వడం, వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి ట్రీట్ చేసుకోవడానికి కలవాల్సిన డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఈ 16 to 22 ఇయర్స్ మధ్యలో ఏంటి అంటే వీళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్తో పాటు ఈ మేల్ హార్మోన్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల, ఈస్ట్రోజన్ అనే ఇంకొక హార్మోన్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల యాక్నే పింపుల్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి. పింపుల్స్ కానివ్వండి, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అంటే చిన్ దగ్గర అండ్ అప్పర్ లిప్ మీద హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ రావడం, ఇలాంటివి సింప్టమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం ఆ యంగ్ టీనేజ్ వాళ్ళల్లో. సో ఈ హెయిర్ గ్రోత్ ఇవన్నీ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా దే హ్యావ్ టు కన్సల్ట్ ద డాక్టర్. అండ్ సైకిల్స్ అదే రకంగా 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి వస్తున్నాయి అనుకుంటే కూడా ఖచ్చితంగా కలవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అదే లైక్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు ఇర్రెగ్యులర్గా ఉంటే దే హ్యావ్ టు మీట్. పిల్లలు పుట్టే అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది అనుకున్న వాళ్ళలో అప్పుడు అంటే ఆ 30 ఇయర్స్ అప్పుడు కూడా దే విల్ హ్యావ్ దిస్ సింప్టమ్స్, యాక్నే కానివ్వండి, హిర్సుటిజం అంటాం, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ రావడం, ఇలాంటి సింప్టమ్స్ అన్నీ ఉన్న వాళ్ళు దానికోసం కలవాల్సిన అవసరం ఉంటుంది. కానీ వాళ్ళ సైకిల్స్ రెగ్యులర్గా ఉన్నంత వరకు ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉంటేనే దే నీడ్ గైనక్ కన్సల్టేషన్. అదే ఈ వేరే డర్మటాలజీ ప్రాబ్లమ్స్కి వాళ్ళు స్కిన్ డాక్టర్ని కలిస్తే అక్కడ నుంచి ట్రీట్మెంట్ ఫర్దర్గా వాళ్ళు తీసుకుంటారు, అంటే దాన్ని బట్టి చేస్తారు. డాక్టర్ పీసీఓఎస్ అసలు రావడానికి రీజన్స్ ఏంటి? పీసీఓడి అనేది పీసీఓఎస్ ఏంటి అంటే కొంతమందిలో జెనెటిక్ పరంగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఫీమేల్ బేబీ లోపల గర్భంలో ఉన్నప్పుడు ఆ మదర్ గనక ఎక్కువ ఆండ్రోజన్ తనలో ఉంటే ఆ బేబీ ఆ హైపర్ ఆండ్రోజన్ స్టేట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో దానివల్ల ఇది ఎక్కువ మందికి జెనెటిక్ పరంగా ఉంటుంది. ఇంకొంతమందిలో ఏంటి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ యాక్టివ్గా ఉండకపోవడం, ఊరికే ఎక్కువ కూర్చోడం, బరువు పెరగడం, అలాంటి వాళ్ళలో ఈ హార్మోన్ లెవెల్స్ అనేవి ఎక్కువ అయిపోయి ఆ ఎగ్స్ అన్నీ ఒక స్టేజ్ వరకు పెరిగి ఆగిపోతాయి. సో అవి స్కాన్లో ఏంటి అంటే పాలిసిస్టిక్ ఓవరీస్గా కనిపిస్తూ ఉంటాయి. సో దీనికి ఎగ్జాక్ట్ కాజ్ ఏంటి అనేది ఇంకా అంటే తెలియదు, మోస్ట్లీ జెనెటిక్ కాజ్ అని అనుకుంటారు. యా పీసీఓఎస్తో బాధపడే వాళ్ళు ఎలాంటి డైట్ని ఫాలో అవ్వాలి అండ్ ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి? ఇప్పుడు పీసీఓఎస్ వాళ్ళలో ఏంటి అంటే ఫస్ట్ వీళ్ళల్లో ఏమవుతుంది అంటే ఈ అన్ని స్కాన్లో చూసినప్పుడు అన్ని నీటి బుడగలు అంటారు దీని తెలుగులో. ఎందుకు అంటే సాధారణంగా పీరియడ్ సెకండ్ డే స్కాన్ చేసినప్పుడు 10 to 11 ఎగ్స్ వరకు ఉంటాయి అన్నమాట. అంతకంటే ఎక్కువ ఒక మహిళలో ఒక్కొక్క అండాశయంలో 20 కంటే మించి ఎగ్స్ ఉన్న వాళ్ళని పీసీఓ అని నిర్ధారిస్తారు. అదే రకంగా ఏదైతే ఓవరీ ఉండాల్సిన సైజులో కంటే చాలా పెద్దగా ఉంది, 11 cc వాల్యూమ్ అలా ఉంది అనుకుంటే వాళ్ళని పీసీఓ దాని కింద విభజించబడుతూ ఉంటుంది అనమాట. సో దీంట్లో అసలు ఏమవుతుంది పీసీఓలో అంటే ఈ నీటి బుడగల్లో ఉండే ఆ నీటిలో అంతా హార్మోన్స్ ఉంటాయి. సో అండ్ ఎస్పెషల్లీ మేల్ హార్మోన్ ఆండ్రోజన్ అనే ఒక హార్మోన్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట పీసీఓలో. అండ్ ఆ హార్మోన్ ఏంటి అంటే ఫీమేల్ హార్మోన్ ఈస్ట్రోజన్, ఆండ్రోజన్ చాలా ఎక్కువగా ఉంటుంది, అది కాస్త ఫీమేల్ హార్మోన్ని కూడా ఎక్కువగా చేస్తుంది. సో దీనివల్ల వాళ్ళకి రకరకాల సింప్టమ్స్ అంటే యాక్నే దగ్గర నుంచి ఇంతకుముందు చెప్పిన సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ ఇవన్నీ కూడా ఒక్క హార్మోన్ వల్లే ఉంటుంది. అండ్ ఆ హార్మోన్ కన్వర్జన్ ఎక్కడవుతుంది అంటే ఫ్యాట్లో అవుతుంది. మన బాడీలో ఉండే ఫ్యాట్ సెల్స్లో ఈ హార్మోన్ అనేది, ఈ హార్మోన్ కన్వర్జన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మన ఒంట్లో ఉన్న ఫ్యాట్ని కొంచెం కొంచెంగా తగ్గించుకుంటే ఈ పీసీఓ ఇంపాక్ట్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళల్లో ఎలాంటి డైట్ రికమెండ్ చేస్తామంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాకుండా కొంచెం అంటే వైట్ రైస్, అదే ఆలుగడ్డలు, వైట్ బ్రెడ్, కేక్స్, మఫిన్స్ ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాం. అంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించుకోమని చెప్తాం, అదే రకంగా ఫ్యాట్ కంటెంట్ కూడా తగ్గించుకోమని చెప్తాం, ఓన్లీ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోమని చెప్తాం. లీన్ ప్రోటీన్ అంటే చికెన్ కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, మిల్క్ కర్డ్, ఇలా లీన్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటాం. సో ఇన్ అ డే వీళ్ళ డైట్ చాలా ఇదిగా ఉన్నాయి, అంటే కార్బోహైడ్రేట్ ఇప్పుడు మన దగ్గర మనం తీసుకునేది సౌత్ ఇండియన్ కోర్ డైట్ ఇస్ రైస్. సో కొంచెం ఆ ట్రాన్సిషన్కి కష్టంగా ఉంటుంది, కానీ
పీసీఓ ట్రీట్మెంట్ పేషెంటే చేసుకోగలరు. డాక్టర్ కంటే ఎక్కువ ద పేషెంట్ హ్యాస్ టు పుట్ ఇన్ ఎఫర్ట్ సో దట్ ఆ హార్మోన్ అవన్నీ సప్రెస్ అయిపోయి అవి రెగ్యులరైజ్ అవ్వాలంటే పేషెంట్ ఎఫర్ట్ చాలా ఉండాలి పీసీఓలో. అదే ఈ లో కార్బోహైడ్రేట్ డైట్తో పాటు ఏంటంటే ఎక్సర్సైజ్ చెప్తాం. అట్లీస్ట్ వీక్లీ 3 times ఎరోబిక్స్ చేసినా చాలు 45 minutes. అదే యంగ్ ఏజ్ ఉండాలనుకో, స్కూల్ గోయింగ్ పిల్లలు అయితే వాళ్ళకి యోగా అలాంటివి కాకుండా ఎక్కువ స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ చేయమని చెప్తాం. లైక్ స్కిప్పింగ్, హై కార్డియో, కొంచెం హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేయమని చెప్తాం. అదే కొంచెం 20 to 30 years వాళ్ళలో ఏంటి అంటే వాకింగ్ ఆర్ ఎరోబిక్స్ వీక్లీ 3 days 45 minutes ఎరోబిక్స్ చేస్తే చాలు. అంటే ఎంతో కొంత బాడీ యాక్టివ్ అయిపోతే ఏంటి అంటే ఆ ఒంట్లో ఉన్న ఫ్యాట్ తగ్గితే ఈ హార్మోన్ కూడా తగ్గి అన్నీ సింక్రనీ అంటే అన్ని వాటి ప్లేస్లో అవి వచ్చేస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఎక్కువగా సేమ్ థింగ్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ పీసీఓ మేనేజ్మెంట్లో. ఎస్ డాక్టర్, అయితే ఈ పీసీఓ ఫెర్టిలిటీని ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఫెర్టిలిటీ మీద? పీసీఓలో ఫస్ట్ ఏంటి అంటే వీళ్ళకి ఇంతకుముందు చెప్పినట్టు సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. ఒకవేళ సైకిల్స్ రెగ్యులర్గా ఉన్నా కూడా ఏంటి అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎగ్ క్వాలిటీ అనేది చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఎవరిలో ఏంటి అని తెలుసుకోవడానికి ఏంటంటే ఫస్ట్ వాళ్ళు న్యాచురల్గా ట్రై చేస్తున్నారు అవ్వట్లేదు, ఒక 3-6 months న్యాచురల్, 1 year న్యాచురల్గా ట్రై చేశారు అవ్వట్లేదు అనుకుంటే ఫస్ట్ డాక్టర్ని కలిసినప్పుడు హార్మోన్ ప్రొఫైల్ అనేది రన్ చేస్తాం. స్కాన్లో పీసీఓ లాగా అనిపిస్తే ఫ్యూ హార్మోన్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి, అంటే వాళ్ళ ఇన్సులిన్ చెక్ చేయడం కానివ్వండి, డిహెచ్ఈ అని రకరకాల వేరే హార్మోన్స్ అన్నీ చెక్ చేసుకొని అసలు అన్నీ దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ న్యాచురల్ ట్రాకింగ్ సైకిల్స్ కూడా మామూలుగా లైక్ పీసీఓ కాకుండా నార్మల్ వాళ్ళకి అట్లీస్ట్ 4 cycles చెప్తాం. అదే పీసీఓ ఉన్న వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ 6-7 cycles ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం, అంటే మేమే ఎగ్ ట్రాకింగ్ చేసి ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పి వాళ్ళకి న్యాచురల్గా ఇంట్లో ట్రై చేసుకోమని చెప్తాం. అలాంటి సైకిల్స్ పీసీఓ వాళ్ళల్లో అట్లీస్ట్ 6-8 cycles ట్రై చేయమని చెప్తాం. అవి ఫెయిల్ అయితే దెన్ వీ టేక్ అ కాల్, అంటే వెదర్ వాళ్ళకి ఇంకా ఫర్దర్గా లాప్రోస్కోపియా లేకపోతే ఐవీఎఫ్ ద్వారా ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి అనేది ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే పీసీఓ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళల్లో ఎగ్ అనేది ఇప్పుడు సాధారణంగా నార్మల్ రిజర్వ్ ఉన్న వాళ్ళకి పీసీఓ ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే నార్మల్గా ఉన్న వాళ్ళకి పీరియడ్ సెకండ్ డే ట్యాబ్లెట్స్ పెడతాం ఎగ్ పెరగడానికి. అండ్ అది వన్స్ మళ్ళీ వాళ్ళని డే పీరియడ్ 10th day రోజు పిలుస్తాం ఎంత సైజులో ఉంది ఏంటి చూడడానికి. వన్స్ అది మంచి సైజులోకి వచ్చాక రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తాం. పీసీఓ వాళ్ళల్లో ఏంటి అంటే ఇచ్చిన ట్యాబ్లెట్స్ కూడా సరైన పద్ధతిలో పనిచేయవన్నమాట. అంటే వాళ్ళు ఆ ఇచ్చిన ట్యాబ్లెట్స్కి కొంతమందికి 4 eggs పెరుగుతాయి, కొంతమందికి అసలు రెస్పాన్సే ఉండదు. సో ఒక్కో పేషెంట్ ప్రొఫైల్ ఒక్కోలా ఉంటుంది అండ్ ఒక్కో సైకిల్ రెస్పాన్స్ ఒక్కొక్కలా ఉంటుంది. అన్ని సైకిల్స్లో ఈక్వల్ రెస్పాన్స్ రాదు వీళ్ళకి. సో పీసీఓ మేనేజ్మెంట్ అనేది కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది ఫర్ ఎనీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఎందుకంటే వాళ్ళలో ఎప్పుడు హైపర్గా రెస్పాండ్ అవుతారో తెలియదు, అసలు ఎప్పుడు రెస్పాన్స్ రాదో కూడా తెలియదు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సోనీ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ రైట్. ఓకే డాక్టర్, అయితే ఈ పీసీఓస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారా? ఐవీఎఫ్ అనేది డైరెక్ట్గా చెప్పాము. ఫస్ట్ ఏజ్ ఇంపార్టెంట్. వాళ్ళు ఇప్పుడు యంగ్ ఏజ్ less than 30 years పీసీఓ బాగా అంటే మంచి పీసీఓ ఉంది వాళ్ళకి అండ్ న్యాచురల్గా ఓవ్యులేషన్ ట్రాకింగ్ సైకిల్స్ చేసాము ఒక 8 cycles అండ్ ఐయుఐ సైకిల్స్ కూడా అయిపోయాయి వాళ్ళకి ఒక 4 IUI cycles అయినా అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు వీ టేక్ అ కాల్ వెదర్ లాప్రోస్కోపియా లేకపోతే ఐవీఎఫ్ అనేది అప్పుడు కాల్ తీసుకుంటారు. అండ్ ఒకవేళ వాళ్ళు ఐవీఎఫ్కి ఫిట్ అయితే అంటే డైరెక్ట్గా ఐవీఎఫ్ చెప్తాం. అదే రకంగా 35 years ఉంది తనలో పీసీఓ ఉంది వాళ్ళల్లో అనుకున్న వాళ్ళకి ఐవీఎఫ్ చెప్తాం, ఎందుకంటే వీళ్ళలో ఆల్రెడీ ఏజ్ రిలేటెడ్ ఊసైడ్ ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. దానికి తోడు పీసీఓ ఉండడం వల్ల ఇంకా ఎగ్ అనేది ఆ క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో ఐవీఎఫ్ చెప్తాం అన్నమాట. డాక్టర్ కాల్ తీసుకుందాం. సునీత గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. మా మ్యారేజ్ అయ్యి 10 months అవుతుందండి. ఓకే, నాకు ఫైబ్రాయిడ్ ఉందని చెప్పారండి, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అని చెప్పేసి. ఓకే, అయితే మేము ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నాము, రావట్లేదు. టాబ్లెట్స్ మంత్ 3 months ఇస్తున్నారు, 4-5 months నుంచి కంటిన్యూ అవుతుంది.
వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ కి మళ్ళీ పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయి నాకు. అసలు ఫైబ్రాయిడ్ తీసేయడం అంటారా, వేరేది ఏమన్నా చేయమంటారా? ఓకే, సో దెన్ 10 మంత్స్ అయింది మ్యారేజ్ అయ్యి అంటున్నారు, ఆల్రెడీ 4 సైకిల్స్ న్యాచురల్ ట్రాకింగ్ సైకిల్స్కి వెళ్ళారు. ఫైబ్రాయిడ్ 70% వాళ్ళల్లో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ అనేది ఏంటి అంటే ఒక వాపు గర్భసంచిలో, అవి పొరలు ఎక్కడైతే గర్భసంచి లోపల పొర లోపల ఉంటేనే వాటిని తీయాలని చెప్తాము. మామూలుగా బయట ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అయితే దాన్ని తీయించుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఓన్లీ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అంటాం, అది మాత్రమే ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది కాబట్టి ఫస్ట్ ఆ ఫైబ్రాయిడ్ తీసిన తర్వాత ఫ్యూచర్ అంటే ట్రై చేయమని చెప్తాము. ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అదే ఒక సైజ్ 6 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంది అనుకుంటే డెఫినెట్గా తీయించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. యామిని గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నా ప్రాబ్లం ఏంటంటే పీసీఓడి ఉంది మేడం. ఓకే, మీ ఏజ్ ఎంత అమ్మా? 22 మేడం. ఓకే, మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 6 ఇయర్స్ మేడం. ఫస్ట్ పాప ఉంది. ఓకే, 5 ఇయర్స్ మేడం. ఓకే, మీ సైకిల్స్ రెగ్యులర్ గా ఉంటాయా? సో మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్, ఆల్రెడీ ఒక బేబీ ఉన్నారు 5 ఇయర్స్ అంటున్నారు. సో వాళ్ళల్లో ఏంటి అంటే వాళ్ళు న్యాచురల్ ట్రాకింగ్కి ఆల్రెడీ వెళ్తున్నారు. ఈ ట్రాకింగ్ సైకిల్స్లో సక్సెస్ రేట్ ఓన్లీ 5% ఉంటుంది, 5-10%. అంటే ఇప్పుడు ఒక 100 కపుల్స్కి ట్రాకింగ్ సైకిల్స్ చేస్తే అందులో 10 మెంబర్స్కే సక్సెస్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో తెలియనివి చాలా ఉంటాయి. దీనికి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ 5 ఇయర్స్ బ్యాక్ కదా, ఇప్పుడు ట్యూబ్స్ ఎలా ఉన్నాయో తెలీదు, అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా తెలీదు, అండ్ వాళ్ళ హస్బెండ్ సీమెన్ అనాలిసిస్ ఎలా ఉందో తెలీదు. అంటే కౌంట్ మోటిలిటీ ఎంతో కొంత ఎఫెక్ట్ అయి ఉంటుంది, ఆర్ అయి ఉండకపోవచ్చు కూడా. ఫస్ట్ ఇవన్నీ అనలైజ్ చేసుకోవాలి, అంటే వీర్య కణాల కౌంట్, మీ ట్యూబ్ టెస్టింగ్ అయిన తర్వాతే ఫర్దర్గా ఏం చేయొచ్చు అనేది ప్లాన్ చేయొచ్చు మా డాక్టర్. అయితే పీసీఓ ప్రాబ్లమ్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి? ఏంటంటే చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కదా, ఇలా చేయటం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? ఇప్పుడు పీసీఓఎస్ ఇట్స్ లైక్ దాన్ని మరీ ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది. ఇంతకుముందు పీసీఓఎస్ ఎక్కడో చాలా తక్కువగా చూసేవాళ్ళు. ఇప్పుడు క్లినిక్కి వచ్చే ప్రతి 20 పేషెంట్స్లో అట్లీస్ట్ 8-10 మెంబర్స్కి పీసీఓఎస్ అనేది ఉంది. ఎందుకు అంటే అవేర్నెస్ పెరిగింది, సైకిల్స్ ఇర్రెగ్యులర్, ఒక్క సైకిల్ ఇర్రెగ్యులర్ అవ్వగానే వచ్చేస్తున్నారు. సో దీన్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి అంటే మీకు 1 in 40 డేస్ సైకిల్స్ వచ్చినా అది నార్మలే. 20-40 డేస్ సైకిల్ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్. ఒక మహిళ ప్రతి 40 రోజులకి బ్లీడింగ్ వస్తుంది అనుకున్న అనుకుంటే దట్ ఈస్ నార్మల్. అదే రకంగా 40 డేస్ని మించింది మీ సైకిల్, అంటే 45 డేస్కి ఒకసారి వస్తుంది అండ్ హెవీ ఫ్లో వస్తుంది ఆ 45 డేస్కి పీరియడ్ వచ్చి కూడా అంటే దెన్ దే హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్. అండ్ 2-2 మంత్స్కి సైకిల్స్ బాగా లేట్ అవుతున్నాయి అనుకున్న వాళ్ళు కూడా కలవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి, ఇక్కడ నెక్ దగ్గర నల్లగా అవ్వడం కానివ్వండి, అబ్డామిన్ ఫ్యాట్ లైక్ పొట్టలో ఫ్యాట్ ఎక్కువగా ఉండడం, జుట్టు ఊడిపోవడం, ఇవన్నీ ఉన్న వాళ్ళు దెన్ దే హ్యావ్ టు కన్సల్ట్. అంటే వాళ్ళ హార్మోన్ చెక్ అనేది ఒకసారి చేయించుకోవాలి, ఏ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఏమన్నా ఇంబ్యాలెన్స్ ఉందా ఏంటి అని. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. దీన్ని మరీ సీరియస్గా అంటే ఇది కొంతమంది ఇదేదో పెద్ద జబ్బు అనుకుంటారు. ఇట్స్ ప్యూర్లీ పీసీఓఎస్ మేనేజ్మెంట్ పేషెంట్ మీదే ఉంటుంది. వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటే దాని అంత ఆ హార్మోన్స్ అన్నీ అంత సప్రెస్డ్గా ఉంటాయి అండ్ ఆటోమేటిక్లీ వాళ్ళ సైకిల్స్ రెగ్యులర్ అవుతాయి, అన్ని సింటమ్స్ తగ్గిపోతూ ఉంటాయి. అండ్ అదే రకంగా కొంతమంది ఏంటి అంటే క్యాన్సర్ వస్తుందని ఇలా చెప్తూ ఉంటారు. క్యాన్సర్ ఇవన్నీ ఎప్పుడు అంటే అసలు సైకిల్స్ బాగా ఇర్రెగ్యులర్ ఉన్నాయి, అసలు పట్టించుకోకుండా అంటే పట్టించుకోకుండా అలాగే 1 ఇయర్ వదిలేశారు అనుకోండి, క్రానిక్ స్టేజ్లో అంటే లేటర్ స్టేజ్లో వన్స్ వాళ్ళు 50 అలా దాటినప్పుడు ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో మేక్ ష్యూర్ యూ బ్లీడ్ 1 in at least 2 months. మీ సైకిల్స్ కనుక 45 డేస్ కంటే మించి ఉంటే మటుకు డెఫినెట్లీ క్లినిక్ ఒక గైనకాలజిస్ట్ని కలిసి అసలు ప్రాబ్లం ఏంటి అని తెలుసుకుని ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్కి ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి. యాజ్ లాంగ్ యాజ్ యువర్ సైకిల్స్ ఆర్ రెగ్యులర్ అసలు వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. డాక్టర్ పీసీఓ వాళ్ళకి లాప్రోస్కోపీ ఎప్పుడు చేస్తారు?
లాప్రోస్కోపీ ఎప్పుడు చెప్తా అంటే, నీటి బుడగలు ఇప్పుడు రూరల్ ప్రాక్టీస్లో చూస్తే ప్రతి ఒక్కరికి లాప్రోస్కోపీ చేసి నీటి బుడగలు ఉన్నాయని డ్రిల్లింగ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎప్పుడు చెప్తామంటే, ఇచ్చిన ట్రీట్మెంట్ ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ అన్నాను కదా, న్యాచురల్ ట్రాకింగ్ సైకిల్స్కి వాళ్ళు వచ్చినప్పుడు అంటే పీరియడ్ సెకండ్ డే ట్యాబ్లెట్స్ పెట్టి ఎగ్ పెరుగుతుందా లేదా ఇవన్నీ చూసినప్పుడు సరైన రెస్పాన్స్ రానప్పుడు, అంటే ఇచ్చే మందులు కానివ్వండి ఇంజెక్షన్స్ కానివ్వండి అసలు రెస్పాన్సే లేదు, ఒక ఎగ్ కూడా పెరగట్లేదు అనుకున్న వాళ్ళకి డాక్టరే అడ్వైస్ చేస్తారు లాప్రోస్కోపీకి వెళ్ళమని. అదే రకంగా బాగా సన్నగా ఉంటారు పీసీఓఎస్ అనేది ఒబేస్ కొంచెం లావుగా ఉన్న వాళ్ళలోనే రాదు, బాగా సన్నగా ఉన్న వాళ్ళలో కూడా వస్తుంది అన్నమాట. వాళ్ళలో ఏంటి అంటే లాప్రోస్కోపీ యాక్చువల్లీ బెటర్గా వర్క్ చేస్తుంది. అండ్ లాప్రోస్కోపీ తర్వాత వాళ్ళు న్యాచురల్గా కానివ్వండి ఐయుఐ కానివ్వండి ఒక 6 మంత్స్ లోపలే మ్యాక్సిమం మెంబర్స్ ప్రెగ్నెంట్ అయిపోతారు. ఒకవేళ లాప్రోస్కోపీ చేసిన 6 నెలలకు కనుక ప్రెగ్నెన్సీ రాలేదు అనుకుంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు గో ఫర్ ద నెక్స్ట్ స్టెప్, ఐవీఎఫ్కి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. సో లాప్రోస్కోపీ ఓన్లీ 2 కండిషన్స్లో చెప్తాం. ఎస్ డాక్టర్, పీసీఓ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ పీసీఓ పేషెంట్ వచ్చారు అనుకుంటే వాళ్ళ ఏజ్కిని బట్టి అండ్ హస్బెండ్కి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, వీర్యకణాలు టెస్టింగ్ చేసిన తర్వాత కౌంట్ అంతా బాగుంది అనుకుంటే ట్రాకింగ్తో మొదలు పెడతాం. పీరియడ్ సెకండ్ డే పిలిచి ఇవే చెప్పినట్టు ఈ ట్రాకింగ్ సైకిల్స్ ఒక 6 to 8 సైకిల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది అన్నీ ఫెయిల్ అయితే దెన్ వీ టెల్ దెమ్ ఐయుఐ. ఒకవేళ ఈ ట్రాకింగ్ సైకిల్స్లో ఎగ్ అసలు సరైన రెస్పాన్స్ రావట్లేదు అంటే వాళ్ళని లాప్రోస్కోపిక్ పుష్ చేస్తాం. రెస్పాన్స్ వచ్చి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఐయుఐ సైకిల్కి చెప్తాం. ఐయుఐలో కూడా ఐయుఐలో కూడా ఒక 3-4 సైకిల్స్ వాళ్ళు ట్రై చేశారు అవ్వట్లేదు అనుకుంటే ద నెక్స్ట్ స్టెప్ ఇస్ ఐవీఎఫ్. అండ్ పీసీఓ పేషెంట్స్లో ఐవీఎఫ్ చేసినప్పుడు కూడా వీళ్ళల్లో రెస్పాన్స్ వేరువేరుగా ఉంటుంది, అంటే యూజువల్లీ ఎక్కువ ఎగ్స్ ఉంటాయి కాబట్టి కొంతమందికి చాలా ఎక్కువ ఎంబ్రియోస్ వస్తాయి, కొంతమందికి అసలు మెచ్యూర్ అంటే ఎగ్జే రావు, అంటే పెరుగుతాయి ఏదో స్కాన్లో పెరుగుతున్నట్టు తెలుస్తుంది కానీ అవి తీసినప్పుడు అందులో ఎగ్ ఉండదు. రొటీన్గా పీసీఓ వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆర్ ఇంకో సినారియో ఏంటి అంటే వీళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు స్కాన్లో ఏదో పెరుగుతుందనే తెలుస్తుంది కానీ దాని లోపల ఎగ్ ఉందా లేదా అనేది ఐవీఎఫ్ అంటే బయటికి తీస్తేనే తెలుస్తుంది. కొంతమందిలో బయటికి తీసిన తర్వాత అన్ని ఇమ్మెచ్యూర్ ఎగ్స్గానే ఉండిపోతాయి, అసలు ఏమీ రావు, అంటే ఆ సైకిల్ వేస్ట్ అయినట్టే. సో పీసీఓ వాళ్ళలో రెస్పాన్స్ ఐవీఎఫ్ సైకిల్కి కూడా రెస్పాన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళలో. డాక్టర్, అయితే ఈ ఐవీఎఫ్కి ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందా? ఐవీఎఫ్కి ఏజ్ ఇప్పుడు కొత్త ఆర్ట్ లైక్ ఏఆర్టీ లా వచ్చింది కాబట్టి కట్ ఆఫ్ ఏజెస్ 49 ఇయర్స్. ఏ మహిళ అయినా 49 సంవత్సరాలు మించిన వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది చేయడానికి లేదు. 49 ఇయర్స్ లోపు 21 to 49 ఇయర్స్ వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయొచ్చు. డాక్టర్, అయితే రిపీటెడ్ అబార్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, దీనికి రీజన్స్ ఏముంటాయి అసలు? సాధారణ మామూలుగా అబార్షన్స్, సో మామూలుగా అబార్షన్స్ అవుతున్నాయంటే ఫస్ట్ 2 థింగ్స్, ఒకటి ఎగ్ ఫ్యాక్టరా లేకపోతే ఎంబ్రియో లైక్ స్పర్మ్ ఫ్యాక్టరా చూసుకోవాలి. ఫస్ట్ 3 నెలల్లో అబార్షన్స్ అవుతున్నాయంటే 80% అది ఏదైతే పిండం ఫామ్ అయిందో దాంట్లో ఉన్న క్రోమోజోమ్ కంటెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల అబార్షన్స్ అనేవి అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు కొన్ని క్రోమోజోమల్ అనామలీస్ మాత్రమే టర్మ్ వరకు అంటే 40 వీక్స్ వరకు వెళ్తాయి, లైక్ 21 క్రోమోజోమ్ అనామలీ కానివ్వండి 18 క్రోమోజోమ్ అనామలీ ఇవన్నీ లైక్ టర్మ్ బేబీస్ పుడతారు కానీ అబ్నార్మల్గా ఉంటారు. ఇంకా వేరే క్రోమోజోమ్స్ అన్నీ కూడా ఫస్ట్ 3 మంత్స్లోనే 80% అబార్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ ఇదే రకంగా ఏదైతే వీర్యకణం ఉంటుందో డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువగా ఉంటే ఆ స్పర్మ్లో మిస్క్యారేజ్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఆడవాళ్ళ వయసు 30కి మించి ఉన్న వాళ్ళకు కూడా ఈ ఫస్ట్ 3 మంత్స్ అబార్షన్స్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. డాక్టర్, ట్యూబల్ బ్లాకేజ్ జరుగుతూ ఉంటుంది కదా, అసలు ఎందుకు ట్యూబల్ బ్లాకేజ్ జరుగుతుంది, దీన్ని ఎలా చెక్ చేస్తారు మీరు? ట్యూబల్ బ్లాకేజ్ ఏంటి అంటే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఎవరైనా ప్లాన్ చేస్తే 3 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఏంటి అంటే వాళ్ళ అండాశయంలో ఎగ్ కౌంట్ అనేది బాగుండాలి, సెకండ్ థింగ్ వీర్యకణం కౌంట్ మోటిలిటీ బాగుండాలి, అండ్ థర్డ్ థింగ్ ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి. సో ట్యూబల్ బ్లాక్ ఎప్పుడు చూస్తామంటే
కామన్గా ఇన్ఫెక్షన్స్, ఓకే, టీబీ కానివ్వండి ఆర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్లో ఈ ట్యూబల్ బ్లాక్ అనేది కామన్గా చూస్తాం. అదే రకంగా ఎండోమెట్రియాసిస్, ఏదైతే లైక్ మెన్స్ట్రల్ బ్లడ్ అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు సాధారణంగా బ్లడ్ కిందికి రావాలి. అదే కొంతమందిలో ఏంటి అంటే వెనక్కి వెళ్ళిపోయి ట్యూబ్స్లోకి వెళ్ళిపోయే ఓవరీస్లో ఒక సిస్ట్ లాగా ఫామ్ అవుతాయి. వాళ్ళల్లో కూడా ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఎక్కువగా చూస్తాం. ఇంతకుముందు ట్యూబర్క్యులాసిస్ వల్ల ట్యూబల్ బ్లాక్స్ ఎక్కువగా చూసేవాళ్ళం, ఇప్పుడు వేరే రకమైన ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్.